కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే సంపద క్రియేట్ చేస్తామని, సంక్షేమం అందిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగాల కల్పన, పేదరిక నిర్మూలన, రైతు సంక్షేమం, మహిళా అభ్యున్నతి తమ లక్ష్యమని పేర్కొంది. ఉపాధి, ఉద్యోగాల కల్పన తమ మొదటి ప్రాధాన్యత అంశమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందని ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే 2030 నాటికి 4 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామ నగర పంచాయతీల్లో కొత్తగా 10 లక్షల సేవామిత్ర ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వివిధ రాష్టాల్లో ఖాళీగా ఉన్న సుమారు 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఆయా రాష్టాలను కోరతామని రాహుల్ గాంధీ అన్నారు. అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తుల ఫీజులను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. విద్య, వైద్య రంగాలను మరింత విస్తరించి లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. 2030 నాటికి భారతదేశంలో పేదరికం లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇందుకోసం కనీస ఆదాయ పథకాన్ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలోని పేదలకు 72,000 రూపాయలను వారి అకౌంట్లో జమ చేస్తారు. 5 ఏళ్లలో ఒక్కో పేద కుటుంబానికి 360,000 రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాలో ఈ నిధులు జమ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా సుమారు 5 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని, దేశ జనాభాలో 20% మంది పేదలకు ప్రయోజనం కలుగుతుందని రాహుల్ గాంధీ వివరించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తాము ఇతర రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రుణమాఫీ చేయడంతో పాటు వ్యవసాయ ఖర్చు తగ్గించి రైతులకు బ్యాంకు రుణాలు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. రుణభారం నుంచి రైతులకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైన రైతులపై ప్రస్తుతం క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే దీన్ని క్రిమినల్ నేరంగా కాకుండా సివిల్ నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక కోసం జాతీయ కమిషన్, చిన్న సన్నకారు రైతులు, కూలీల కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పంటల బీమా పథకం అమల్లో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని, తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రీడిజైన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వీటితో పాటు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వ్యవసాయ ఇన్పుట్ సబ్సిడీలు సమీక్షించడం, పరిశోధనలకు నిధులు రెట్టింపు చేయడం, ఇలా అన్ని రకాలుగా రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న నీతి ఆయోగ్ను రద్దు చేసి దాని స్థానంలో సరికొత్తగా ప్రణాళిక సంఘాన్ని తిరిగి ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును తాము అధికారంలోకి వస్తే పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ఆమోదిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ బిల్లు పాస్ అయితే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే అవకాశం లభిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేలా నిబంధనలను సవరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సమాన వేతనాల చట్టాన్ని సక్రమంగా అమలు జరిగేలా చూస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మహిళలపై జరిగే నేరాలను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా ఒక దర్యాప్తు సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే హామీని నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వెల్లడించింది.